ఎట్లని పోతాం ఇక ఇతను ఎవరు అడుచుకోరు ఇక మరి వ్యవసాయ బ్రేకింగ్ ఆ షేకింగ్ న్యూస్ మాకు అది పేపర్ బ్రేకింగ్ న్యూస్ పాపం వాళ్ళన్న వాళ్ళకు కూడా డబుల్ సిక్సీ వాళ్ళకి ఇచ్చినా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాయి అన్న మీకు అవతారు చెప్పకూడదు అన్న ఇక్కడనేమంటలేదు బెడ్ బెడ్రూమ్ ఇచ్చినాం అనుకుంటా మీకు వాళ్ళ పరిస్థితి ఘోరం అన్న మన కోవిడ్ అప్పుడు వాళ్ళ బాధలు చెప్తే వర్ణాదిద్దామన్నా ఇలా పోస్ట్ మార్టం రూమ్లోకి వాళ్ళు వీడియో క్లిప్పింగ్ తీస్తారు వాళ్ళకి అవునా కాదా ఫోటోలు తీస్తారు ఇక్కడ ఈ బాధ ఉన్నది అక్కడ బా బాధుని చెప్పని అందరూ ఇండ్ల వంట కూడా వాళ్ళు సమాజాన్ని చూపేపెడతాం కనీసం వాళ్ళ గుడియాలే ఒకసారి ఢిల్లీ హైదరాబాద్ మీటింగ్ పెట్టాడు అప్పుడు ఉండే ఊరికే మనం మూడు నెలలు రెండు నెలలు లాక్డౌన్ బయట రాలేగానా వచ్చినామా చాలా మంది ఏమనుకున్నాం చెన్ని అవ్వ ఇంకెప్పుడు లాక్డౌన్ తీసేస్తారా బోర్ వస్తుంది రా అనుకున్నాం అనవలేదా ఇక చాలామంది టైంపాస్ అప్పుడు ఎందుకంటే సాయంత్రం ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారా టైంపాస్ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టే మంచిగా ఉరుచుకు అనుకుంటా ఇట్లా అనుకుంటా ఇట్లనుకుంటా ము చది చెప్తుండే ఒక విలేకరు అడిగిందట సార్ నీ మాస్క్ మంచిగా ఉంది అన్నాడట మంచిగా ఉందా నచ్చిందా నీకు సిగ్గుపడతారు కదా బాగా నచ్చిందా రేపేస్తా అన్నాడట రేపు ఆయన ఎదురుస్తాడు రేపు సంవత్సరం కరోనా అయిపోయింది పైపాయి వరంగల్ వేడు వరంగల్ సార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఏదో సార్ విలేకర్లు ఇబ్బంది పడుతున్నాడు సార్ అన్నడట ఇంకా మీకు రాలేదు డబుల్ బెడ్రూమ్ నుండి అనడట ఉనికి వచ్చినట్టునే ఇంకా రాలేదు మీకు అన్నాడట పక్క మంత్రి ఏంటంటే ఇయలేస్తానట ఏ మా మంత్రి తప్పు వేసిండు రేపేస్తా ఎల్లుండి వేస్తా వచ్చి మీకు డబుల్ బెడ్డిస్తాను గొర్రెం వస్తారు కదా అంటాడట వాళ్ళు ఏముంటారు అబ్బాయి గొర్రెంకి వస్తాను కదా నిజంగా ఇతర వచ్చిన వాళ్ళు బర్రైనా తయారు చేసే రాలి ఆ గొర్రె ఏంది బర్రవైంది ఏడవైంది ఇక్కడ మంత్రి కూడా కదే అంటాడు ఇక ఇప్పుడు నేను మాట్లాడకనే రెప్పిస్తాను మీకు పక్కా ఇస్తాడు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎవరి గురించి మాట్లాడినా పక్కా ఇస్తారు మీకు ఇక ఏం అనవనలేదు ఇవన్నీ వ్యవసాయ క్షేత్రం నేను నడుతున్నాను అన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి ఏం చేసిండో ఈ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెప్పాలి ఇచ్చేటి అన్ని రాంగ రాంగి చెప్పిండు వైకుంఠధామం చూసిన వైకుంఠధామం మా పైసలే కానీ పింకు కలర్ రంగేసిన విషయం కూడా చూసిన నేను ఆడ పాలవంచ వంచం చూసిన చెరువులు కట్టిన వైకుంఠ ధామం చెరువులను కట్టిరు చూసిర్రా అబ్బో మీరు సోషల్ మీడియాలో తూపులేదు సిరిసిలోలు వాళ్ళు రాజన్న సిరిసిలో తోపులు ఇవ్వలేరు తెల్ ఇట్లా పెట్టేనట్టు కామెంట్స్ చేస్తారు అవునా కదా అన్ని పైసలు మనీ అన్న రైతు వేలకు పది లక్షలు చూపించిన వేసి పింకు కలర్ వేసి ఉన్నారు రెండు ఫోటోలు పెట్టుకున్నారు వైకుంఠాములకు వేసారు పెట్టుకున్నారు కమ్యూటర్లకు మంచి పింక్ కలర్ వేసుకున్నారు పెట్టుకున్నారు ఇక బియ్యం కూడా మన పైసలే దాన్ని కూడా పింక్ కలే ఇది కూడా పింక్ కలర్ వస్తాయి మన దీంట్లో కూడా దాన్ని కూడా ఇచ్చి పెట్టరు ఏదివైనా పింక్ కలరే ఇవాళ నేను అడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా రైతులు చాలామంది అన్న చాలామంది ప్రజలు వచ్చింది ఇవాళ నేను అడుతున్న మొన్న వరే ముఖ్యమంత్రి దుబ్బాక రంగన్నకు భయపడ్డాడు భయపడేసాడు మీరు దొడ్డోడ్లు లేకండి సన్నబోట్లు వేయండి అన్నాడు అన్న లేదా అరే ముఖ్యమంత్రి ఎందుకు చేస్తున్నారో అర్థమవుతులేదా ఈ జిల్లాలో పంట మార్ పంట మార్పిడిని నేను వ్యతిరేకిస్తానా పంట మార్పిడి చేయాల్సిందే కానీ ఏ స్థలంలో ఏ పొలంలో ఏ పంట ఏమో భూసార పరీక్షలు నిర్వహించాలనే లేదా నిర్వహించడానికి నూట ఇరవై కోట్ల రూపాయలు అవి ఇవ్వడు ముఖ్యమంత్రి మాత్రం దొడ్డొడ్లు పండిస్తాడు మన మాత్రం సన్నొడ్డు వండిస్తే సన్నబోడ్డు సన్నబోర్డు పండిస్తున్న రైతుల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి అప్పుడేమో దొడ్డొడ్లు పండించదు సన్నబోర్డ్లు అన్నాడు అంతకు పత్తి అద్ద అసలే అవుతున్నాడు ఆడవై వారి మన మొక్కలు వద్దు ఇలా మొన్నే ఉన్నాడు మొన్నే ఉన్నాడు వరేస్తే ఊరే అనట అన్న వరేస్తే ఊరేనా ముఖ్యమంత్రి అంటాడు అన్న నేను ముఖ్యమంత్రిని ఎందుకు పెట్టుకున్నావు నేను పండ్లకి పెట్టుకున్నాను పీ వీక్తో పెట్టుకున్నావు బయట ఏం చేయవా ఆయన నువ్వు ఏం చేయవు అందరికి బెదిరిస్తావు నువ్వు అని అన్నాడు పోయి ఫామ్ హలో మరి రైతులు ఎట్లా ఇబ్బంది పడతారు నేను ఒక్కొక్క ముఖ్యమంత్రిని నా మాటను అంటే ఎట్లా ఇప్పుడు అన్నా నమ్ముతున్నావా రాగా రాగా అడిగినా అన్న అడుగుతూ ఒక్కొక్కరు తిట్టిన తిట్టు ఆ తిట్టు దెబ్బకి చచ్చిపోతారు ఉంటే ఇక వేస్తారా మళ్ళా ఎబ్బో ఎక్కడ వేస్తుడే రెండు సార్లు వేస్తున్నాడు ఏస్తుడు ప్రసక్తి లేదుగా నిజంగా ఏం చేసినా ఏమంటున్నాడు ఇక వరేస్తే ఊరే అన్నాడు ఫామ్ హౌస్లో వచ్చిండే వారి మళ్ళీ ఏమంటాడా కేంద్రం అట కుంటలేదట నీకు చెప్పిండే ఫోన్ చేసి మోడీ గారు అని చెప్పి నువ్వే అంటే కదా అంతకుముందు ప్రతి వండించిన ప్రతి గింజ మేమే కొంటాం ఇక్కడ మంత్రి కూడా అన్నారంటారా లేదా ఏ కేంద్రం ఏంది పత్తి ముఖ్యమంత్రి మే మోడీ ఏంది అన్నాడు ఇప్పుడు ఏమంటాడు వరేస్తే ఊరే కేంద్రం కుంటలేదని చెప్పి అన్నాడు నేను అంటున్నానా బియ్యానికి కేంద్రానికి ఉన్న సంబంధం ఉందా రైతులకు దానికొన్న సంబంధం ఉందా రైతుల అమ్మేది ఏందన్నా రైతుల అమ్మేది ఏందన్నా వడ్లకు దానికి సంబంధం అవునా కాదా బియ్యానికి సంబంధం బియ్యానికి రైస్ ముల్కు కేసీఆర్కి సంబంధం దేనికోసం దేనికోసం మరి అది పెట్టి ఇవాళ ఇవాళ ఏమంటాను వరేస్తే ఊరే అని చెప్పి రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తే ఇది తప్ప కాదా ఒక్కసారి నేనన్నా పప్పు పోదంపా ముఖ్యమంత్రి నువ్వు కాళేశ్వరం నీళ్ళు ఇస్తావు కోటి ఎకరాకు సాగు నీళ్ళు ఇస్తాను ఇస్తావు లేదా మరి పంట ఎక్కువ వస్తే నీకు తెలుసు కదా మరి పంట ఎక్కువ వస్తే నీ ప్రణాళిక ఏంది నీ అంచనాలు ఏంది నువ్వు ఏం చేస్తావు ఇంత ధాన్యం వస్తావు అని చెప్పి నీ అధికారులు నీకు చెప్తలేరా ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి అందుకే తెలంగాణ రైతులు ఎవరు బాధపడవలేదు భయపడలేదు పక్కా కొంటాము రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని తీరాల్సిందే అలా రైతులను ఇబ్బంది పడితే రైతులు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టని విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి ఊరు ఊరు పోతే పంట ఇలా నష్టం ఇస్తున్నాడు పంట నష్టం ఇస్తలేదు పోయినసారి వాడికి ఆ వరగాల వానలు వస్తే నేనే సిరిసిల్ల జిల్లాలో తిరిగిన అనేక మంది రైతులు ఎలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పంట వేయింది పశువులు పోయినాయి ఇండ్లు పోయినాయి పిడిగి కూడా చేసిపోయారు కానీ ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చుకోలే కంటి కనీసం ఫసల్ బీమా యోజన అమలు చేయమంటే కూడా ఇలా కనీసం చేయలే రుణమాఫీ వేస్తాడు రుణమాఫీ వేయలే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే రెండు లక్షల తొంభై ఒక్క వేల ఇండ్లు ఇస్తే కనీసం పన్నెండు వేల ఇండ్లను కూడా ఇయ్యలేని దౌర్భాగ్య ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఈ సిరిసిల్ల జిల్లాలో ఈ సిరిసిల్ల జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి మీ జిల్లాకు మేము కేంద్ర తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల తొంభై ఒక్క వేల డబుల్ బెడ్ ఇండ్లు ఇస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ జిల్లాకు మీ ముఖ్యమంత్రి మెడల్ వంచి మీ ముఖ్యమంత్రి గల్లబట్టి ఎంతమంది పేదలకు డబుల్ బెడ్రూమ్లు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది అరే దళిత బంధు హుజరాబాద్లో ఇస్తున్నాడు మేము వ్యతిరేకిస్తాం ఈ సిరిసిల్ల జిల్లాలో ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో దళిత బంధు ఎందుకు ఇస్తలేడో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి వదిలిపెట్టాం ఆగస్టు సెకండ్ తర్వాత ఆగస్టు తర్వాత అక్టోబర్ సెకండ్ తర్వాత అక్టోబర్ సెకండ్ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పక్కా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం దళిత బంధు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాల్సిందే ఇచ్చే వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని నిద్ర ఉనిచ్చే ప్రసక్తే లేదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తు దళిత బంధ కాదు ఈ రాజన్న సిరిసిల్ జిల్లాలో అనేక మంది చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఏవో రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ బడుగు బలైన వర్గాల్లో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు కులాల వారిగా కులాల వారిగా ఈ బంధు స్కీమ్ ను ఎందుకేవో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు రాంగ రాంగ కలిసిరు తాత ముత్తాతల ఆస్తి తాత ముత్తాతల ఆస్తిని ఇలా ప్రభుత్వ స్థలమా ప్రైవేటు స్థలమా కనీసం దాన్ని నమ్ముకొని ఇలా వ్యవసాయం చేసుకుంటే ఎకరమో అరెకరమో ఎకరాల వ్యవసాయం చేసుకుంటే ఇలా పంట చేతికొచ్చడు పంట చేతికొచ్చాక ఇలా ఫారెస్ట్ పంపించి ఇలా ఫారెస్ట్ భూములని ప్రభుత్వ భూములని చెప్పి ఇలా పంటలను నాశనం చేస్తూ ఇలా పేద ప్రజల పొట్ట పోసుకుంటారు ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవన్నీ మాట్లాడితే బండి సంజయ్ మత విద్వేషాలు నేను రెచ్చగొట్టుడే స్టార్ట్ చేయలేదన్న ఎక్కడ జెండా ఎగిరాను అక్కడ జెండా ఎగిరేసినాం భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర కోతడు వివాహస్పంద చేసిండు భాగ్యలక్ష్మి జేఎస్ఎంస్ ఎన్నికల్లో గిట్టిని వివాసపంద చేశారు ఏది మాట్లాడిన వివాహస్పదమే వినాయక నిమజ్జనం చేసుకోనియరా అని చెప్తే మతదత్వం ఏంటారు పక్కా అన్న హిందూ ధర్మం కోసం కొట్టాడమనే కదా నన్ను గెలిపించింది మీరు అవును అనుమానం ఉంది ఏమన్నా నేను కొట్లాడాలన్నా లేదా కొట్టాడిగా లేదా మీరందరూ కొట్లాడతా లేదా హిందూ ధర్మం గురించి మాట్లాడితే ముఖ్యమంత్రికి డప్పులు కొడతాయి ముఖ్యమంత్రికి నేను అడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ మతం కూడా ఇలా పండుగలకు పర్మిషన్ తీసుకోరు కానీ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు పండుగలు చేసుకోవాలనుకుంటే ఇలా పోలీస్ పర్మిషన్ రెవెన్యూ పర్మిషన్ గ్రామ పంచాయతీ పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ పొల్యూషన్ బోర్డు పర్మిషన్ రెవెన్యూ పర్మిషన్ గిన్ని పర్మిషన్ తీసుకొని ఇలా పండుగలు చేసుకునే పరిస్థితి వస్తే దీన్ని తప్పు అంటే కూడా ఇలా మతత్వం ఉంటారు బండి సంజయ్ ఎప్పుడు భయపడాడన్నా ధర్మం కోసం పనిచేయడంలో బండి సంజయ్ భయపడు ధర్మం కోసం మాత్రమే బండి సంజయ్ పనిచేస్తాడన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి మొన్న ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్రలో అనేక మంది తమ్ముళ్ళు వస్తున్నారు అన్న మా జిల్లాలో మా మండలంలో మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు మా చేతిలో కాసాయపు జెండా కనబడితే ఇలా పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి తమ్ములు గుర్తుంచుకోవాలి కాసాయపు జెండా కింద వచ్చే కాసాయపు జెండా నుంచి వచ్చే ఆ వేడి వేడి కాంతులను ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి తట్టుకోలేక ఇలా పోలీసుల ద్వారా మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యునిగా మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యునిగా మీకు తప్పకుండా అన్న ఉంటా గొప్ప నాకు మంచి అవకాశం ఇచ్చారు మీరు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దులో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసే బిల్లులో నన్ను పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరు కూడా శిరస్సు వంచి అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణ విషయంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి శిరస్సు వంచి దండాలు పెడుతున్నా నిజంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో పార్లమెంట్లో అన్న పార్లమెంటు మేధావులు మేధావులు పెద్ద పెద్ద మేధావులు కూర్చునే సభ అది పార్లమెంటు అట్న పెద్ద మేధావ సభలో ఒక మామూలు వ్యక్తిని మీరందరూ కలిసి కట్టి కష్టపడి చేయాలని గెలిపించి ఇలా పార్లమెంట్ పంపుతుంటే నేను పార్లమెంట్లో కూర్చున్నట్టు వల్ల నా నియోజకవర్గ ప్రజలకు గుర్తొస్తారన్న నేనేదో మిమ్మల్ని ఉబ్బియడానికో మిమ్మల్ని గొప్ప చెప్పడానికో కాదన్న అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది అన్న అరే రాష్ట్ర అధ్యక్షుడేనా నా నియోజకవర్గ తమ్ముళ్లకు దూరమైతున్నాచ్చు చూడలేకపోతున్నా అని చెప్పి మీ బాధపడుతున్నా మన కళను నెరవేరాలంటన్నా తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం రావాలి రావాలి అవ్వద్దా Thank yeah. you.